హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్. నేను మీ నజరేణి. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఆంధ్ర స్టైల్లో అద్దరిపోయే ఫిష్ ఫ్రై. చేపల వేపుడు తినాలంటే హోటల్కే వెళ్లాల్సిన అవసరం లేదండి, ఇంట్లోనే ఎంతో సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఈ చేపల వేపుడు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటుందండి. అంతేకాదండి, పప్పుచారు రసంలోకి సైడ్ డిష్గా నంచుకుని తింటే ఉంటుందండి, టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. తప్పకుండా ఒక్కసారి ఈ ఫిష్ ఫ్రైని ఇలా ట్రై చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈ చేపల వేపుడు కోసం నేను ఇక్కడ 1.5 కిలోల చైనా గురకల్ని తీసుకుంటున్నాను. ఈ చేపలకి ఒకటే ముళ్ళు ఉంటుందండి. మార్కెట్లో చేపలు కొన్న తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకొని తీసుకోండి. చేపలకు ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మసాలా అంతా కూడా మంచిగా పట్టి లోపలి వరకు క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. మార్కెట్ నుండి చేపలని ఇంటికి తీసుకువచ్చిన తర్వాత చేపల్లో కల్లుప్పు వేసుకుని బాగా కడిగి తీసుకోండి. ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ఒక ప్లేట్ తీసుకుని 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడ్డ ఉప్పు, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్ల సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పుదీనా ఆకులు, కొద్దిగా కొత్తిమీర తరుగు, 1 ఫుల్ నిమ్మకాయను పిండుకోవాలండి. నిమ్మరసం పిండుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు తరుగు వేసుకుని ఒకసారి బాగా కలపండి. మసాలాలు బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 కోడిగుడ్లు తీసుకుని పగలగొట్టి వేసుకోవాలి. ఎగ్స్ని వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చేత్తో బాగా కలపండి. మసాలా పేస్ట్లో ఎగ్స్ మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క చేపని తీసుకొని మసాలాను చేపలకు 2 పక్కల బాగా దట్టించండి. దాంట్లో మధ్యలోకి కూడా మసాలాను బాగా పట్టించిన తర్వాత చూడండి, చేపలకు మసాలా అనేది ఎంత బాగా పట్టించామో ఇదే విధంగా అన్ని చేపలకు కూడా మసాలాను పట్టించిన తర్వాత 1/2 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదంటే బయటైనా సరే పెట్టుకోవచ్చండి. ఇలా చేయడం వల్ల మసాలా అంతా కూడా చేపలకు పట్టి ఫ్రై అనేది మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక 1/2 గంట సేపు నానబెట్టుకున్న చేపల్ని ఒక్కొక్కటిగా తీసుకుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చేపల్ని ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే లోపలి వరకు క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేస్తే పైన క్రిస్పీగా ఉన్న లోపల సరిగ్గా ఫ్రై అవ్వండి. చూడండి, చేపల్ని ఇలా 2 వైపులకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన అన్ని చేపల్ని కూడా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, అద్దరిపోయే రుచితో ఆంధ్ర స్టైల్ చేపల వేపుడు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేడి వేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నజరేణి ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.